అందరికీ నమస్కారాలు అండి. ఈరోజు మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 6 నెలల్లో అమరావతి రాజధాని విషయమై అనేక గందరగోళాలు సృష్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రైతులు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ రోజు అమరావతి రాజధాని కృష్ణానదికి ఇరువైపులా నిర్మించాలని అసెంబ్లీలో తీర్మానం చేయటం, అది చేయటానికి కూడా కారణం ఏంటంటే ఈ యొక్క కృష్ణానదికి ఇరువైపులా అయితే అది మన రాష్ట్రానికి ఉన్న 13 జిల్లాలకి సమదూరంలో ఉంటుందని. అటు ఇటుపక్క ఉత్తరాంధ్రలో చివరి జిల్లా శ్రీకాకుళం, ఇటు రాయలసీమలో చివరి జిల్లా అనంతపురం, ఈ రెండింటికి సమదూరంలో ఉండే ప్లేస్ ఏంటంటే కృష్ణా గుంటూరు. అంతేకాకుండా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది, ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రోడ్డు ఫెసిలిటీస్ ఉన్నాయి, విమాన మార్గాలు ఉన్నాయి, దగ్గరలో మచిలీపట్నం డెవలప్ అయితే ఓడరే ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఇక్కడ ఉంటే బాగుంటుందని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా శివరామకృష్ణ కమిటీలో కూడా వారు ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఒక ల్యాండ్ తప్పితే మిగతా అన్ని పారామీటర్స్లో వాటర్ కానీ, రైల్వే ట్రాక్స్ కానీ, లేదా రోడ్డు రవాణా కానీ, లేదా పోర్టు ఫెసిలిటీస్ కానీ, అన్నిటికీ ఇదే బెస్ట్ ప్లేస్ అని ఇచ్చారు. ఒకసారి శివరామకృష్ణ కమిటీ చూడండి. ఒక ల్యాండ్ విషయంలోనే ల్యాండ్ అవైలబిలిటీ ఇబ్బంది అన్నారు. అయితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు వినూత్న పద్ధతిలో ల్యాండ్ పుల్లింగ్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా 30,000 ఎకరాలు కనీసం ఉండేటట్టుగా ల్యాండ్ని సమకూర్చి రాజధాని కట్టండి, ఇక్కడ రాజధాని కట్టడానికి మేము యాక్సెప్ట్ చేస్తామని చాలా క్లియర్గా చెప్పారు, క్లిస్టల్ క్లియర్గా చెప్పారు. ల్యాండ్ పుల్లింగ్ ద్వారా 2015 జనవరి 1లో ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చాము. 2015 జనవరి 1 కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 33,400 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. ఒక్క కాంప్లికేషన్స్ లేకుండా ఇటు ఎందుకు ఇచ్చారు వాళ్ళందరూ? ఇక్కడ రాజధాని వస్తే ఒక మంచి క్యాపిటల్ వస్తుంది, ఒక రాజధానికి ల్యాండ్స్ ఇచ్చామని ఉంటుంది అనే ఉద్దేశంతో ఇచ్చారు. వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుందని ఇచ్చారు. అయితే రాజధాని నిర్ణయించిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ సంబంధించి ఈరోజు క్యాపిటల్ సిటీలో రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, సివరేజ్ కానీ, స్ట్రామ్ వాటర్ కానీ టెండర్లు పిలిచాం. అదేవిధంగా క్యాపిటల్ సిటీకి సంబంధించి బిల్డింగ్స్కి, అధికారులు ఉండటానికి బిల్డింగ్స్కి అన్నిటికీ పిలిచాం. దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎంత వేగవంతంగా జరుగుతుంది. అయితే ఈరోజు గందరగోళాలు సృష్టిస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వటం నిజంగా దారుణం. అంతేకాదు అసెంబ్లీలోనే ఒకరోజు ఒక స్టేట్మెంట్ ఒక మంత్రి, ఒకరోజు ఒక స్టేట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారు మన 3 రాజధానులని గందరగోళాన్ని సృష్టించాడు. ఇది కరెక్ట్ కాదు. ఏ రాష్ట్రానికైనా ఈరోజు ఒక రాజధానే కరెక్ట్. ఎందుకంటే ప్రజలకి పరిపాలన సౌలభ్యంగా ఉండాలంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒక దగ్గరే ఉండాలి. డెవలప్మెంట్ అంటారా, అన్ని జిల్లాలు డెవలప్ చేయాలి, అన్నీ చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ అన్ని జిల్లాలను చేయాలని ఉద్దేశంతోనే ఆ రోజు రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 తీసుకోండి. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 11 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇస్తామని దాంట్లో పెట్టారు. పెట్టినప్పుడు 11 ఇన్స్టిట్యూషన్స్ని 11 జిల్లాలకు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్నీ తీసుకొచ్చి అమరావతిలోనో లేదంటే ఇంకొక జిల్లానో పెట్టలా, 11 జిల్లాల్లో 11 పెట్టారు. ఎందుకంటే అన్ని జిల్లాలు డెవలప్ కావాలా, డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అని. అదేవిధంగా విశాఖపట్నం, విజయవాడ తీసుకుంటే ఐటీ డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా తిరుపతి ఏరియా తీసుకుంటే హార్డ్వేర్ డెవలప్ చేస్తున్నారు. అదే రాయలసీమలో పరిశ్రమలు, ఇట్లా ప్రతి జిల్లాకి అక్కడ ఉన్న వనరులను బట్టి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రతి జిల్లాకి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చింది. బట్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఉండాలని పెడితే ఆ రోజు సాక్షి పేపర్లో మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అబండాలు వేశారు. నా మీద అయితే 3,129 ఎకరాలు నారాయణ కొన్నాడని వేశారు. కానీ నేను అసెంబ్లీలో
నారాయణ బంధువులకి మిత్రులకి 55 ఎకరాలు ఉందని రాసి చెప్పారు. 3129 ఎకరాలు ఎక్కడ, 55 ఎకరాలు ఎక్కడ? అది కూడా నేను కొనలా, అనేక మంది కొనుక్కుంటారు, బంధువులు మిత్రులు అందరూ కొనుక్కుంటారు. దాన్ని కూడా నారాయణ కొన్నాడు, నారాయణ కొన్నాడు, నీకు కావాల్సింటే డైరెక్ట్ కొనుక్కుంటా. అది కూడా వాళ్ళు కొన్నది ఎప్పుడు, 2015 జూన్ జూలైలో అమరావతి డిక్లేర్ చేసినప్పుడు, 2014 సెప్టెంబర్ 4 అసెంబ్లీలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశారు. ఇటువంటివి చూపించి రకరకాలుగా చెప్పి ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంటే మీరు లీగల్ యాక్షన్ తీసుకోండి, కాదంటలేదు. ఏమీ లేక, అందుకని నేను ఆ రోజు 3129 ఎకరాలు కానీ నేను డిప్లొమేట్ సూట్ కూడా వేశాను. మీరు నిజంగా ఏదైనా ట్రేడింగ్ జరిగి ఉంటే మీరు ఖచ్చితంగా తీసుకోండి యాక్షన్, కాదంటే అలా. కానీ దాన్ని చూపించి కేవలం అవి మాత్రమే చెప్తూ ఈరోజు అమరావతి రాజధానిలో 29 విలేజెస్లో ఉన్న రైతులను ఇబ్బంది పెట్టద్దు, దయ్యుంచి ఇబ్బంది పెట్టద్దు, తెలుగుదేశంలో వాళ్ళ మీద ఉన్న కక్ష సాధింపుతో దయచేసి రైతులు ఇబ్బంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ 58 రోజుల్లో 33,400 ఎకరాలు ఇచ్చిన చరిత్ర లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈరోజు ఆ రోజు ఉన్న ప్రభుత్వం మీద నమ్మకంతో ఆ రోజు ల్యాండ్ ఇచ్చారు రైతులు. ఈరోజు ఇలా చేస్తే ఫ్యూచర్లో ఏ ప్రభుత్వానికి కూడా రైతులు ముందుకొచ్చి ల్యాండ్ పుల్లింగ్కి ల్యాండ్ ఇవ్వరు. మరొకటి, అమరావతి రాజధాని కట్టడానికి డబ్బులు ఎక్కడంటున్నారు? అది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి 5,000 ఎకరాలు సుమారుగా అక్కడ రెడీగా ఉంది. అది డెవలప్ అయితే ఆ 5,000 ఎకరాలను ఆక్షేయ సమితే 1,00,000 కోట్ల రూపాయల పైన వస్తుంది. 1,00,000 కోట్లు ఆ విధంగా ఆ రోజు డిజైన్ చేశాం. అందువల్ల అమరావతి రాజధాని కట్టడానికి డబ్బులు లేవంటం కూడా కరెక్ట్ కాదు. నేను దయవించి ప్రభుత్వాన్ని మరొకసారి రిక్వెస్ట్ చేసేస్తున్నా, ఆ రైతులను ఇబ్బంది పెట్టద్దు. ఆ రైతుల కోసంగా, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసంగా రైతులను ఇబ్బంది పెట్టొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికైనా ఇమీడియట్గా ఒక క్లారిటీ చేయండి. రోజుకు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. దానివల్ల ఎంతో క్షోభపడుతున్నారు ఆ రైతులు. అసలు 3 రోజులు అంత అంటానే ఎవరికి కూడా నిద్రాహారాలు లేకుండా వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. మీరు ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, అంతేగాని ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని నేను